నెలలో వచ్చే ఈ మూడు రోజుల్లో చీపురు కొంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు ఈ రోజుల్లో చీపురు కొంటే ఇంట్లో పైసా కూడా మిగలదు సంపాదించిందంతా కూడా ఊడ్చిపెట్టుకుని పోతుంది మరి ఏ రోజుల్లో చీపురు అస్సలు కొనకూడదు ఏ రోజు చీపురు కొంటే అరిష్టం చుట్టుకుంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే కొత్త చీపురు ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు అని శాస్త్రం చెబుతోంది ఇంట్లో పాత చీపురు పాడైపోయి కొత్త చీపురు కొనాలంటే వాస్తు శాస్త్రంలో తగిన సూచన ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పాత చీపురు స్థానంలో కొత్తది కొనడానికి శనివారం మంచిది శనివారం నాడు కొత్త చీపురు ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఇది కాకుండా కృష్ణపక్షంలో చీపురు కొనడం ఎప్పుడు మంచిదే అయితే శుక్లపక్షంలో కొనుగోలు చేసిన చీపురు దురదృష్టానికి సూచన కాబట్టి ఈ సమయంలో చీపురు కొనకూడదు మంగళవారం శుక్రవారం మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురును కొనడం శుభప్రదం కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది అలాగే ఇంట్లో ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడే ఉండాలి లేదంటే సమస్యలు వస్తాయని నమ్ముతుంటారు చీపురు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది చెత్తను ఊడ్చే చీపురుకు ఎందుకంత ప్రాధాన్యత అని అనుకోవద్దు నిర్లక్ష్యంగా ఉంటే అదే చీపురు మీ ఇంట్లోని డబ్బును కూడా ఊడ్చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు చాలా మంది చీపురును ఇంటి ప్రధాన ద్వారం పక్కనే ఉండే మూలలోనో లేదంటే గుమ్మం పక్కనో పెడుతుంటారు అలా చేయకూడదు ఇంట్లో చీపురును ఎవరికూ కనిపించని ప్రాంతంలోనే పెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతోంది ముఖ్యంగా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్లకు తగిలేలా చీపురును ఉంచకూడదు మీరు కూడా కాలితో తన్నకూడదు చీపురును కాలితో తనితే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట అలాంటి ఇంట్లో డబ్బులు నిలవు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచే కబోర్డ్స్ డబ్బులు దాచే బీరువా పక్కన చీపురు ఉంచకూడదు అలా చేస్తే డబ్బులు త్వరగా పోతాయి చీపురును ఎప్పుడూ తిరగేసి ఉంచకూడదు హ్యాండిల్ పై వైపు ఊడ్చే చీపురు పుల్లల కొనలు కింద వైపు ఉండేలా చూసుకోవాలి చీపురును తిరగేసి ఉంచితే ఆ ఇంట్లో ధనం నిలవదు ఇంట్లో ఈశాన్య ప్రాంతంలో చీపురును ఉంచడం మంచి పద్ధతి ఇంటి పైకప్పు పైన చీపురును ఉంచకూడదు అలా ఉంచితే దొంగతనాల రూపంలో మీ డబ్బు దూరం అవుతుంది చీపురును వంటింట్లో డైనింగ్ రూమ్లో అస్సలు ఉంచకూడదు వంటింట్లో చీపురు ఉంటే మీ తిండి గింజలు తరిగిపోతాయి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు రాత్రి వేళల్లో చీపురును ఇంటి బయట ఉంచాలి మీ ప్రధాన ద్వారం ముందు నేలపై ఉంచాలి నిలబెట్టకూడదు గుమ్మానికి అడ్డంగా వేయాలి అలా చేస్తే దుష్ట శక్తులు మీ ఇంట్లోకి రాకుండా చీపురు అట్టుకుంటుందట అందుకే ఇంట్లో సరైన ప్రాంతంలోనే చీపురును పెట్టాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి